दोनों हाथ एकदम जोड़ने से ही आवाज उठती है, दोनों हाथ छूट जाने से आवाज दब हो जाती है। संसद के वैसे ही पूरे नेता जुड़ने से ही राष्ट्र की अच्छाई होती है। सरकारी ऑफिसर और उद्योगी एक होकर काम करने से ही अभिवृद्ध होता है। ये क्या फासला आ गया जिस जिले के कलेक्टर से ही सरकार की अधिकारी अवरोध करते हैं। आंध्र प्रदेश के पश्चिम गोदावरी में कलेक्टर वर्सेस अधिकारी का हल चल रहा है। जिला कलेक्टर से ही सरकार के ही अधिकारी अवरोध। पश्चिम गोदावरी में कलेक्टर और सरकार के ही अधिकारी के बीच कुछ हल। पश्चिम गोदावरी जिले की कुछ खास बात है, यहाँ की हर एक पीक देश भर को पहुँचती है। राजनीति में भी इस जिले की कुछ छाल है, गांव गांव की कुछ बात है। पूरे जिले के जिम्मेदार कलेक्टर होते हैं, अमृत के नारे पर कदम बढ़ाते हैं। उद्योगी के साथ चल मचलने से ही सब कुछ बनता है, लेकिन अब उन दोनों के बीच कुछ बिगड़ आ चुकी है। एक पे एक आरोप का शोर मचल रहा है। इनको देखिए, ये बातों की तीर फेंक रहे हैं, शोर मचाने की बात कर रहे हैं, जिला कलेक्टर पर ही भयानक आरोप कर बैठे हैं। हम इनकी बात भी सुनते हैं। ఈ రోజుకి ఇతను సస్పెండ్ లో ఉన్నాడు. రావు గారు, వీరు కుటుంబ పరిస్థితుల వల్ల 3 మాసాలు సెలవులో వెళ్ళారు. 1 నెల అని చెప్పి కాగితం ఇచ్చి మరో 2 నెలలు ఎక్స్టెండ్ చేశారు. దాన్ని వారిని వారు విధులకు పనికిరాడని వీరు నిర్ణయం చేసి వారిని టర్మినేట్ చేసేశారు. వారి ఉద్యోగాన్ని పీకేశారు. 7.5కి పెట్టే డైల్ 2 కలెక్టర్ ప్రోగ్రామ్కి వర్కింగ్ అవర్స్లో పెడితేనే హాజరవుతాం. సోమవారం నుంచి వర్క్ 2 రూల్ చేయబోతున్నాం. ప్రభుత్వ 12 గంటల్లో మాత్రమే పనిచేస్తాం. సాయంత్రం 5:30 తర్వాత పనిచేయం. ఉదయం 10 లోపు వచ్చే సమస్య లేదు. అసోసియేషన్ తీర్మానానికి కొందరు ఎవరైనా కలెక్టర్ తొత్తులు ఎవరైనా సంఘ ద్రోహాన్ని పాల్పడితే వారెవరిని ఉపేక్షించాం. ఇది అసోసియేషన్ నిర్ణయం. వర్క్ 2 రూల్ ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కలెక్టర్ తొత్తులుగా ఉన్న కొంతమంది కూడా అంగీకరించవలసిందే. సోమవారం నుంచి వర్క్ 2 రూల్ డైల్ 2 నారాయణ అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఎలాంటి పని అయినా 12 గంటల్లోనే పెట్టు. విధిగా చేస్తాం. మేము తీసుకున్న జీతానికి మేము న్యాయం చేయకపోతే అవి మా పిల్లలకి మా కుటుంబానికి ఉపయోగపడవు. హాస్పిటల్ పాలు అయిపోతాయి. మేము కష్టపడే పని చేస్తున్నాం. గోదావరి జిల్లాలో కష్టపడి పనిచేసే మనతత్వం ఉంది. వర్కింగ్ కల్చర్ ఉన్న జిల్లా అని నువ్వే ఒప్పుకున్నావు. ఎందుకు ఎర్ర చేస్తున్నారు? మీ కాళ్ళు పట్టుకోమంటే బహిరంగ పట్టుకుంటాం. మమ్మల్ని అందరూ క్షమించి వదిలేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా, అభద్రతా భావానికి గురి చేయకుండా బ్రతకనివ్వండి చాలు. కలెక్టర్ వచ్చి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చేటనే పేరు మీరు తెచ్చుకోకపోయినా ఇన్ని ఉద్యోగాలు తీసేసేటనే పేరు మాత్రం చిరస్థాయిగా మేము ఒక్కరికే ఉండదని గుర్తించుకోవాలని హెచ్చరిస్తున్నాను. వర్క్ 2 రూల్ సోమవారం నుంచి 12 గంటల్లోనే పనిచేస్తాం. వారం రోజుల పాటు చూస్తాం. అప్పటికే మార్పు రాకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. లంచ్ అవర్ డిమానిస్టేషన్లు బ్యాక్ బ్యాచెస్ పెట్టుకోవడం ద్వారా వారం రోజుల తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసి అవసరాన్ని బట్టి ఎంత దూరం అని వెళ్తాం. ఈ డిపార్ట్మెంట్ కాదు, ఈ ఉద్యోగం పోతే ఇదే ఏలూరులో ఇదే పశ్చిమ గోదావరిలో కూలీ నారాయణ చేసుకుంటాం తప్ప అవమానపడి బతకాలని అనుకోవట్లేదు. సర్కార్ కే సభీ ఉద్యోగిని పూరే కే పూరే ఇకట్టా హోకర్ దమ్ దబాకర్ కలెక్టర్ పర్ విమర్శ కో ఛోడ్ రహే హై. జిల్లా కలెక్టర్ భీ దమ్ దబాకర్ జవాబ్ దే రహే హై. జిల్లా కలెక్టర్ కా కహనా యే హై కే సర్కార్ కీ నౌకరీ కుచ్ కమ్ బాత్ కీ నహీ. सरकारी नौकरी टाइम पर काम पे लग जाना है।
जो टाइम तोड़ा वो सरकारी नौकर नहीं बनता, ये आवाज कलेक्टर से उड़ती है। द लॉ विल टेक इट्स ओन कोर्स, ఎవరిని వదిలిపెట్టేదేం లేదు. తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ చేస్తే కాండక్ట్ రూల్స్ ఉన్నాయి, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ పక్కన ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యే రోజు మనం అందరూ సంతకాలు పెట్టాం. ఏమని నేను పెట్టాను, అందరూ పెట్టారు. సమ్ కాండక్ట్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. కాండక్ట్ రూల్స్ ఫాలో కాకుండా ఏది పడితే మాట్లాడటానికి, ఏది పడితే చేసి ఎలిగేషన్ చేయడానికి లేదు కదా. ముఖ్యంగా మీ పాలిటిక్స్ కోసం అన్నెసరిగా ఏదో ఒక ఇది క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, నాకు వర్క్ ఇంపార్టెంట్, వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. నాకు పేర్లు కూడా గుర్తుండవండి, పేర్లు కూడా గుర్తుండవు. ఐ టెలింగ్ ఫ్యాక్ట్, ఫ్యాక్చువల్లీ పేర్లు కూడా గుర్తుండవు నాకు. నాకు వర్కే ఇంపార్టెంట్, వర్క్ జరగాలి. ఇందాక చెప్పాను కదండి, మన కణంలో కణంలో గవర్నమెంట్ ఆఫీసర్లో పబ్లిక్ మనీ ఉంది, మీకు లేకపోవచ్చు. సో వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. దోనో కి బాత్ సున్నే మే సే అసల్ ఐసా నికల్ పడా కే ఉన్ దోనో కే బీచ్ కోయి దూర్ ఆ బైఠి, ఛోటీ సీ దూరీ అబ్ ఫైల్ కర్ బైఠ గయి. आम आदमी को तकलीफ भी दी जा रही है. आम आदमी के परेशानी पर सरकार कुछ कदम उठानी चाहिए. देखते हैं एपी की सरकार अब किस मोड़ पर कदम उठाएगी. उम्मीद रखते हैं कि दोनों हाथ मिलने की, आम आदमी को कोई काम की तकलीफ न देने की.